హాయ్ వ్యూవర్స్, ఎవరికైనా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, అసలు ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది అన్న విషయం మనకు తెలిస్తే దానికి తగ్గ సొల్యూషన్ మనం ఇమీడియట్గా కనుక్కుంటాం. ఇది రోగానికి సంబంధించి కావచ్చు, లేదంటే బయట జనరల్గా వచ్చే సమస్యలు కావచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది కరోనా వైరస్ గురించి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ని దేశాలు అతలాకుతలమవుతున్నది మనం చూస్తూనే ఉన్నాం. మన భారతదేశంలో 16 లక్షల పైచిలకు కేసులు నమోదయ్యి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కావచ్చు, జనరల్గా పబ్లిక్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఎంత ఘోరంగా పాండమిక్ ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అసలు విషయం తెలిసింది, అదేంటంటే కరోనా వైరస్ మన డిసెంబర్లోనో నవంబర్లోనో జనవరిలోనో చైనా నుంచి వచ్చింది కాదు. అంతకుముందు చైనాలో వచ్చి ఉండొచ్చు, కానీ మొన్న ఈ మధ్యది కాదు, కొన్ని సంవత్సరాల క్రితమే అది అక్కడ ఉంది అని చెప్పి తేలింది. అంటే ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే కరోనా వైరస్ ఆ జంతువులకు పక్షులకు అంటుకొని ఉంది అన్న విషయంలో కనుక్కోవటంలో మన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కరోనా వైరస్ని చైనా వైరస్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చైనా హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేసి అమెరికా మరికొన్ని దేశాలు అంటూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్ పరిశోధనలో ఏం తెలిసిందంటే ఈ కరోనా వైరస్ రీసెంట్ది కాదు, ఎప్పటి నుంచో ఉంది. హార్ష్ షూ గబ్బిలాల్లో సార్స్ కోవ్2 వైరస్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటి నుంచో దాదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయట. ఈ విషయం చెప్పింది ఎవరు? పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డైనమిక్స్ చెందినటువంటి మ్యాసిజ్ బోనీ నేతృత్వంలో ఒక పరిశోధక బృందం ఈ డీటెయిల్స్ అన్ని కూడా వివరించడం జరిగింది. అది కూడా మైక్రోబయాలజీ జర్నల్ సంబంధించేసి వాళ్ళు మొత్తం వెలువడించడం జరిగింది. నేచురల్ మైక్రోబయాలజీ జర్నల్లో క్లియర్గా ఇవన్నీ కూడా అప్డేట్ చేశారు. వాళ్ళు చెప్పినటువంటి అంశాలు చూసినటువంటి వారికి మైండ్ బ్లాక్ అవుతుంది. చేతుల ద్వారా ఈరోజు ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అవడానికి మనమే కారణమయ్యాం కదా అని. ఎందుకంటే ఎప్పుడో ఆల్రెడీ గబ్బిలాల్లో ఉందంట, గబ్బిలాల్లో ఉండి దాని ద్వారానే మనుషులకు వచ్చింది అని అంటున్నారు. తర్వాత ఈ అలుగు అంటారు చూసారా, పంగోలియన్లు చీమలు తినే జంతువు ఉంటుంది, దానికి కూడా ఆల్రెడీ ఈ గబ్బిలాల నుంచే వచ్చింది, కాకపోతే మన వాళ్ళు దాన్ని ఫైండ్అవుట్ చేయడంలో బాగా డిలే అయ్యారు అని అంటున్నారు ఈ పరిశోధనలన్నీ. అంటే ఇప్పటిది కాదు ఈ కరోనా వైరస్, ఎప్పటిదో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. అలాగే మనం గతంలో కూడా అనుకున్నాం సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, మెర్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, ఇవి కూడా కరోనాకు సంబంధించిన అయ్యేటప్పటికీ మన వాళ్ళు కరోనా వైరస్ అని అంటున్నారు. బట్ యాక్చువల్లీ ఇట్స్ నేమ్ యాజ్ కోవిడ్-19. సో ఈ కోవిడ్-19 అనేది ఏదైతే ఉందో దీని తాలూకు వాళ్ళ తాత ముత్తాతలు కావచ్చు, లేదంటే వాళ్ళకి ముందున్నటువంటి వాళ్ళు కావచ్చు అంటూ ఉంటాం కదా. ఒక జాతి అనగా జాతికి ముందున్న వాళ్ళని చెప్తూ ఉంటాం. ఈ వేలో ఈరోజు బయటపడిన కోవిడ్-19కి ముందున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ గబ్బిలాల్లోనే ఉన్నాయట. ఎప్పుడైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనా హెల్త్ ఆర్గనైజేషన్ అంటూ ఉన్నారో, చైనా నుంచి ప్రపంచం మొత్తానికి వచ్చిందని అన్నారో, ఇమీడియట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది, వాళ్ళ పరిశోధక బృందాన్ని కూడా చైనాకు పంపడం జరిగింది. అక్కడ వాళ్ళ పరిశోధనలు చేస్తున్నారు. వాళ్ళు పరిశోధనలు చేస్తున్నటువంటి మూమెంట్లోనే ఈ రకంగా ఈ పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ చెందినటువంటి ఈ బృందం అనేది ఈ డీటెయిల్స్ అనేది బయటపెట్టింది. అంటే కరోనా వైరస్ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. దేనికైనా సరే అంటూ ఉంటారు కదా, దేనికైనా సరే లిమిట్ క్రాస్ చేయాలా, లేదా పాప పండాలని మన దరిద్రం కొద్దో మన దౌర్భాగ్యం కొద్దో అది ఇప్పటికీ మనుషులు స్ప్రెడ్ అవడం జరిగింది. దానివల్ల ఈరోజు ప్రపంచం అంతా అతలాకుతలం అవుతూ ఉంది. ఐఎమ్ ష్యూర్ త్వరలో దీనికి సంబంధించేసి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో కనుక్కుంటూ ఉన్నారు కాబట్టి త్వరగానే మెడిసిన్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ రష్యా రేపు 10 తారీఖులో పిస్తాను అంటూ ఉన్నారు. అమెరికా చైనా కూడా రెడీగానే ఉన్నాయి. మన భారతదేశం కూడా 8 ఎండింగ్లో పిస్తాను అంటున్నారు. సో ఈలోపు వ్యాక్సిన్లు వస్తాయి, రీజన్ ఎక్కడ ఎలా ఏంటనేది ఆ విషయం తెలుస్తుంది, ఎక్కడ ఎవరి నుంచి ఎప్పుడు వచ్చింది ఏంటనేసి. ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఐఎమ్ ష్యూర్ ఈజీగా మనం దీనిని ఓవర్కమ్ చేయబోతూ ఉంటాం అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ రష్యాలో క్లియర్గా చెప్తున్నారు, మేము ఫస్ట్ ఇచ్చేది డాక్టర్లకు ఇస్తాము ఈ కరోనా వ్యాక్సిన్ని, ఆ తర్వాత మనుషులకి ఇస్తామని అంటున్నారు. డాక్టర్లకి ఎందుకు, ఇమీడియట్గా వాళ్ళకి కావాలి కాబట్టి అనేసి. మరి ఏం రీజనో ఏంటో తెలియదు కానీ ఫస్ట్ వాళ్ళు అయితే మనుషులకి ఇవ్వరంట, డాక్టర్లకి ఇస్తామని అంటున్నారు, ఆ తర్వాత మనుషులకి ఇస్తామని అంటున్నారు. అదే చైనా సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అమెరికా నుండి మెడర్నా కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ మంత్ ఎండ్ లోపల అంటున్నారు. చూద్దాం ఎంత త్వరగా వ్యాక్సిన్ వస్తే అంత త్వరగా రికవర్ అవుతాం. అట్ ది సేమ్ టైం ఆల్రెడీ రీజన్ ఏంటి, ఎవరి వల్ల ఎప్పటి నుంచి వచ్చింది అంటే తెలిసింది కాబట్టి దీనికి తగ్గట్టు కూడా మన వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏమైనా వైరస్లు ఈ దిక్కుమల గబ్బిలాల్లో ఉన్నాయేమో అవి కూడా కనిపెడతారు. ఎందుకంటే మన కేరళలో కూడా కొత్త రకమైన వైరస్ ఏదో వచ్చింది, అది ఇదే గబ్బిలాలు.
ఇప్పుడు అక్కడ ఇదే గబ్బిలాలు. సో గబ్బిలాలే మానవాళికి ప్రాణ సంఘటన వల్ల తయారవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ చేస్తున్నారు. త్వరలో మరికొన్ని వైరస్లు వాటి దగ్గర ఉన్నాయని కనిపెడతాం ఖాయం, వాటికి విరుగుడు కూడా కనిపెడతాం ఖాయం అని నాకైతే అనిపిస్తూ ఉంది.